పారిశ్రామిక వాడతో ముడిపడి ఉన్న గాజువాకను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ది చేయాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు. పాత గాజువాక సెల్టెస్ ప్రాంగణంలో గృహ యజమానులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోటీ పడుతున్న పట్టణాల్లో గాజువాక ఒకటని, ఇక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నివారణకై ఫ్లైఓవర్, కళాశాలలు, పాఠశాలలు ఉన్న హైవే కూడలిలో ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఏదేమైనా వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గాజువాక రూపురేఖలు మారుస్తానని చెప్పారు. ధర్మాల రాజారెడ్డి స్వాగత ఉపన్యాసం చేయగా కార్పొరేటర్ ఉరుకోటి చందు సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య, మాజీ మేయర్ జనార్దన్, తెప్పల దేవన్ రెడ్డి, పుర్రె సురేష్, ముల్లి చిన్న, అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, పవన్, జైస్వాల్, దామోదర్ వర్మ, పైల శ్రీనివాస్, రాధారాణి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. దానికి సరిపడేటువంటి రోడ్స్, కావలసినటువంటి ఎమ్యూనిటీస్, సివిక్ ఎమ్యూనిటీస్ కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా కావలసినటువంటి కన్వెన్షన్స్ కానీ, లేదా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, ఇవి ఏమన్నా ఉన్నాయనంటే ద బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దీని ప్రకారం ఇది ఎలా పెరుగుతూ వెళ్ళిపోతుంది, ఇలా వదిలేద్దామంటే ఇలాగే వెళ్ళిపోతుంటారు. రేపు ఈ 3.5 లక్షలు వచ్చే ఎలక్షన్స్కి 5 లక్షలు అయిపోతుంది. కానీ కావలసినటువంటి ఫెసిలిటీస్ అనేటువంటిది మనం ప్రభుత్వం నుంచి క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక విజన్తో, ఒక విజన్ డాక్యుమెంట్ని నిన్న నేను గాజువాక లోకల్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశాను. బహుశా మీరు పర్మిషన్ ఇస్తే మీ అపార్ట్మెంట్స్, ఉన్నటువంటి పాపులేషన్ పెరగడం వల్ల ఉన్నటువంటి మేజర్ డిసడ్వాంటేజెస్ ట్రాన్స్పోర్టేషన్, ట్రాఫిక్ ఇష్యూస్, సరిపడేటువంటి వైడనింగ్ ఆఫ్ రోడ్స్ రిక్వైర్మెంట్ ఉంది, కావలసినటువంటి ఫ్లైఓవర్ శ్రీనగర్ నుంచి అట్లీస్ట్ పాత గాజువాక దాటినంత వరకు ఒక ఫ్లైఓవర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దీంతోపాటు ముఖ్యంగా మన ఎదురుగా ఉన్నటువంటి జంక్షన్, సీఎంఆర్ సెంట్రల్ దగ్గర ఉన్నటువంటి జంక్షన్ థిక్లీ పాపులేటెడ్ బికాస్ ఆఫ్ కాలేజెస్. ఒక పిల్లలు రోడ్లు దాటడానికి నేను కూడా రోజు అనకాపల్లి వెళ్ళినప్పుడు చాలా సందర్భాలు చూస్తుంటారు, కొన్ని వేల మంది పిల్లలు రోడ్లు దాటేటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి కంపల్సరీ ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటి సీఎంఆర్ సెంట్రల్ నుంచి అట్లీస్ట్ ఇటువైపు ఒక నిర్మాణం చేయాలనేటువంటిది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మనం క్రియేట్ చేయాలి. సో వీటన్నిటితో పాటు ఒక 2000 మందితో ఒక కన్వెన్షన్ పెడదామన్న, ఒక కాన్ఫరెన్స్ పెట్టాలన్నా, ఒక మ్యారేజ్ యాక్టివిటీ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా, ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ అనేటువంటిది గాజువాకలో లేదు. సో కంపల్సరీగా అది పీపీపీ పద్ధతిలో చేస్తామా, లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తామా, లేకపోతే గవర్నమెంట్ నుంచి చేయాలా అనేటువంటి దాని మీద కూడా ఒక ఆలోచన చేసి ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కూడా వచ్చే 5 సంవత్సరాల్లో చేయాలనేటువంటిది కూడా ఒక ఆలోచన. మనం సిస్టమ్స్ కానీ, శానిటేషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే వాటర్ స్కేర్సిటీ అనేటువంటిది, పాపులేషన్ పెరుగుతున్నప్పుడు వచ్చేటువంటి రిక్వైర్మెంట్స్, ఇవన్నీ ఎలక్ట్రిసిటీ డ్రాప్ ఉంటుంది, లేదా వాటర్ స్కేర్సిటీ అనేటువంటిది ఉంటుంది, లేదా రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది చాలా కంజెషన్. మీకు మార్నింగ్ 5:30 నుంచి ఫార్మసిటీకి వెళ్ళేటువంటి వేల బస్సులు మార్నింగ్ 5:30 నుంచి ట్రాఫిక్ పెరిగిపోతుంది. 8 o'clock పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఆటోస్లోనో లేకపోతే మన సొంత వెహికల్స్లో పెట్టాలంటే కార్లో తీసుకెళ్తే తండ్రికి జాబ్కి వెళ్ళడానికి టైం అయిపోతుంది, ఆటోలో పంపిస్తే సేఫ్గా వెళ్తారా లేదా అనేటువంటి టెన్షన్, నడుచుకొని తీసుకెళ్తే ఈ ట్రాఫిక్లో వాళ్ళు తీసుకెళ్ళగలుగుతామో లేదా అనేటువంటి టెన్షన్. సో ఇన్ని పరిస్థితుల మధ్య సో డెఫినెట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేటువంటివి డెఫినెట్గా పెంచాలి, బాగా మెరుగుపరచాలి అనేటువంటిది ఒక ఆలోచన. ఇప్పటికే చాలా మటుకు కోరమనపాలెం కానీ, లేదా కనితి రోడ్ కానీ, లేకపోతే ఇప్పటికే పెద్దల నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా ఈ చాలా మటుకు వీటన్నింటినీ కూడా ఎక్స్పాన్షన్, రోడ్ ఎక్స్పాన్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా గాజువాక అభివృద్ధి చెందాలి, ఈరోజు గాజువాక అభివృద్ధి చెందింది అని చెప్పి చెప్పడానికి ప్రస్తుతానికి ఉదాహరణగా చూపించేటువంటిది ఈ సెలస్ గేటెడ్ కమ్యూనిటీ రావడం మొదలవుతుందో అక్కడ అభివృద్ధి బాగా పెరుగుతుంది, జరుగుతుంది అనేటువంటి చెప్పడానికి ఒక ఉదాహరణ. మా తాతగారు, నా తండ్రి గురునాథరావు గారు ఇద్దరు కూడా గాజువాక ప్రాంతానికి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించారు. నేను అనకాపల్లికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గాజువాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అవకాశం ఇవ్వడం, నాకు అవకాశం ఇవ్వడం
మీ అందరికీ కూడా నా తాలూకా విజన్ను కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బహుశా నాకు తెలిసి ఇందులో అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వెల్ఫేర్ స్కీమ్స్తో మీ అందరికీ పెద్ద పని ఉండదు. విజన్ గాజువాక ఏ రకంగా ఉండాలనేటువంటి దాని మీద ఎక్కువగా మీరు దృష్టి పెడతారు తప్ప ద అదర్ పార్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి మీతో మీకు పెద్దగా ఉపయోగపడవు, మీకు అవసరం కూడా లేదు. అయితే మా తాతగారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గాజువాక ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా కూడా. అప్పుడు ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలు. ఆ జనరేషన్ అంటే స్పీకింగ్ అబౌట్ 19 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పటికి గాజువాక ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఒక పక్క స్టీల్ ప్లాంటు, ఒక పక్క బీహెచ్పివి, ఒక పక్క ఇండస్ట్రియల్ ఎస్టేటు, ఒక పక్క ఆటో నగరు, ఒక పక్క హిందుస్థాన్ జింకు, విఈపిజెడ్ ఇలా రకరకాలుగా ఒక జనరేషన్ మారేసరికి 90s వచ్చేసరికి గాజువాక అనేటువంటిది విశాఖపట్నం ఉక్కు నగరంగా, గాజువాక మరి ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. చిన్నదైనప్పటికీ 330,000 మంది ఓటర్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, స్టేట్లో సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ, భీమిలి 350,000 సెకండ్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ గాజువాక. భీమిలి ఇన్ ద సెన్స్ భీమిలి రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ మిక్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, ఏరియా వైజ్ కూడా చాలా పెద్ద ఏరియా. కానీ గాజువాక మీరు ఎటు వెళ్ళినా మ్యాక్సిమం 5 కిలోమీటర్స్ రేడియస్లో మొత్తం అంతా కూడా గాజువాక నియోజకవర్గం అంతా కూడా ఉంది. దీనికి మేజర్గా ఇంత డెన్స్డ్ పాపులేషన్ ఉండడానికి గల కారణం పరిశ్రమలు. ఎటు చూసినా ఒక పక్క గంగవరం పోర్టు, ఒక పక్క స్టీల్ ప్లాంటు, ఒక పక్క ఫార్మసిటీ, ఇలా ఇవన్నీ పెరిగిపోవడం వల్ల పెద్ద ఎత్తున అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్ అంటే లోవర్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ అన్ని సెక్టర్స్ ఉన్నటువంటి పీపుల్ ఈరోజు గాజువాకలో ఉన్నారు.